operation 2019. Silence! Silence! Operation 2019. This cinema November 9th na release chestunnamandi. This film without and out political backdrop lo sage film. Endukante anta mundu operation duryodhana chesanu adu oka style aithe ganaka. Ee operation 2019 kuda memu ee elections ee political din base cheskuni ee roju ee cinema 9th na release chedam anukuntunnam. Ante political awareness గురించి పబ్లిక్ అవేర్నెస్ గురించి ఈ ఫిలిం ఉంటుందండి. పొలిటీషియన్స్ కూడా దీన్ని చూసి ఆలోచించే విధంగా, అలాగే పబ్లిక్ కూడా ఆలోచించే విధంగా ఈ ఫిలిం ఉంది. ఒక కామన్ మ్యాన్ ఒక సేవ చేయాలనుకుంటే కుదరక పొలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కనుక మనం బాగా చేయగలం. పొలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అతనికి ఎదురైన ఏదో అనుభవాలు కానీ, అతను ఏ రకంగా ప్లాన్ చేసి మళ్ళీ దాన్ని సరిదిద్దాడు, ఎలా ఉండాలని పబ్లిక్ చెప్పాడు, ఎలా ఉండాలని పొలిటీషియన్స్ చెప్పాడు అనే దీని మీద ఈ సబ్జెక్టు చేయడం జరిగింది. దీంట్లో చాలా బ్యూటిఫుల్ మంచి స్పెషల్ క్యారెక్టర్ ఒక మంచు మనోజ్ గారు ఈ సినిమాలో ఆయనతో నేను షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ మంచు మనోజ్ది. థ్యాంక్ యూ మనోజ్. అండ్ సునీల్ కూడా దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. అలాగే మిగతా ఆర్టిస్ట్ సమీర్ కానీ, ప్రభాకర్ కానీ, ఇలా పోసాని కృష్ణమురళి కానీ, చాలామంది దీంట్లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి చిన్న చిన్న క్యారెక్టర్ కూడా మంచి మంచి ఆర్టిస్టులను పెట్టారు. దీని అంతటికి మెయిన్ దీని కృషి ఈ సినిమా, నా సెకండ్ సినిమా మా కరణం బాబ్జీతో. ఫస్ట్ ఫిలిం మెంటల్ అనే ఫిలిం ఒకటి చేశాము. దాని తర్వాత మళ్ళీ ఈ సబ్జెక్ట్ నచ్చి చాలా సబ్జెక్టులు విన్న తర్వాత ఈ సబ్జెక్టు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇది ఈ టైంలోనే రిలీజ్ చేద్దాం అనుకుని మేము అనుకున్న షెడ్యూల్స్లో ప్లాన్ చేయడం, అలాగే ప్రొడ్యూసర్ కూడా మాకు మంచి ప్రొడ్యూసరు, హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా అనుకున్న టైంలో అనుకున్నట్టు అయిపోవటం, బిజినెస్ కూడా మంచి క్రేజ్ వచ్చింది. అందుకనే 9th మేము ఈ సినిమా చేయడం జరుగుతుంది. అలాగే సెన్సార్ రిపోర్ట్ కూడా మంచి మంచి రిపోర్ట్స్ సెన్సార్ ఆఫీస్లో కొంతమంది నాతో మాట్లాడడం జరిగింది. చాలా అప్రిషియేట్ చేశారు ఈ సినిమా, కరెక్ట్ టైంలో రిలీజ్ చేయండి, డెఫినెట్గా బాగుంటుందని వాళ్ళు సజెషన్ ఇవ్వడం, అలాగే కొంతమంది చూడడం, మా ఇంట్లో చూడడం, మా అందరికీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశాము, మంచి కాన్సెప్ట్ సినిమా, ఈ జనాల్లోకి 100% వెళ్తుందనే నమ్మకం 100% మాకుంది. నా గెటప్ దగ్గర నుంచి ప్రతీదీ కూడా డైరెక్టర్ డిజైన్ చేసి ఇలా ఉంటే బాగుంటుంది. దీంట్లో 3 వేరియేషన్స్లో కనపడుతూ ఉంటాం మేము, నేను డిఫరెంట్ వేరియేషన్స్లో కనపడుతూ ఉంటాను. అది గారు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి కేర్ తీసుకుని ఈ ఫిలింని డిజైన్ చేశాడు కరణం బాబ్జీ. టోటల్ ఈ ఫిలిం మేము చాలా అంటే 9th ఈగల్ వెయిటింగ్, 9th గురించి డెఫినెట్గా బాగుంటుందని మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే క్యారెక్టర్ పొలిటీషియన్ క్యారెక్టర్ పొలిటికల్ అంటే ఒక కామన్ మ్యాన్ పొలిటికల్ ఒక సేవ చేయాలనుకుని మనం పుట్టిన ఊరికి, పుట్టిన ప్రజలకి, అదే పుట్టిన ఊరికి మనం సేవ చేయాలనుకుని చెప్పి ఎంటర్ అయిన అతనికి అతను చేదు అనుభవాలు జరిగిన తర్వాత ఇలా కాదు మనం వేరే రూట్లో వెళ్ళాలని చెప్పి పాలిటిక్స్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, పాలిటిక్స్లో ఇతనికి చేదు అనుభవాలు జరుగుతూ జైల్లో పంపించడాలు ఈ టైప్లు అన్నీ ఉంటూ ఇతను మళ్ళీ రివర్స్ వెళ్ళి ఒక సిస్టమ్ని ఆడుకున్నాడు, పొలిటికల్ సిస్టమ్ని ఎలా ఆడుకున్నాడు, ప్రజలకి ఏం చెప్పాడు అనేది ఈ క్యారెక్టర్ ద్వారా చెప్పడం జరిగింది. మార్నింగ్ సార్. ఆపరేషన్ 2019 బివేర్ ఆఫ్ పబ్లిక్ టైటిల్ పెట్టడం ఏంటంటే ఆ రీజను 2019లో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా అండి ఇది పక్క, అంటే అనుకోకుండా ఇక్కడ కొద్ది ముందుకు వచ్చింది ఎలక్షను, దాని దృష్టిలో పెట్టుకునే తీయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనం ఏం చెప్పదలుచుకున్నాం రాబోయే ఎలక్షన్స్కి అన్నది క్లారిటీగా ఉంటుంది మ్యాటర్, ఇందులో క్లారిటీగా ఉంటుంది. దీన్ని తీయడానికి కూడా రీజను నేను చెన్నైలో ఒక సిచ్యువేషన్ చూశానండి, క్లియర్గా చూశాను, టీవీలో చూశాను, పేపర్లో చూశాను, దాని ఇన్స్పిరేషనే ఈ సబ్జెక్టు. ఇంకోటి ఏంటంటే
100% ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయని మ్యాటర్ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అంటారు దీన్ని. ఓ భయంకరంగా ఆహా ఓహో పెద్ద హీరో ఓపెనింగ్స్ ఇదంతా దృష్టిలో పెట్టుకోకుండా ఉంటే, నార్మల్గా వెళ్తే మాత్రం ఏదో సినిమా చూద్దాం శ్రీకాంత్ గారిది, అటు లాంగ్ టైం ఆపరేషను ఎక్స్టెన్షను ఆపరేషన్ 2 అనుకునే ఉండే, దుర్యోధన 2 అనుకునే ఉండే అని వెళ్తే గ్యారంటీగా వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం చెప్పగలనండి. ఇంకోటి ఏంటంటే బిజినెస్ కూడా హ్యాపీగా దీనికి రావడం జరిగింది. అరే అది యాదృచ్ఛికం, హిందీ కానీ నైజాం కానీ రాయలసీమ కానీ వైజాగ్ కానీ నెల్లూరు కానీ ఇదంతా క్లోజ్ అయింది ఇంకొక 2-3 ఏరియాలు తప్ప. మంచి బిజినెస్, క్రేజీ బిజినెస్, శాటిలైట్ ఇంక్లూడింగ్. అట్ ద సేమ్ టైం 9th రావడానికి కారణం ఏంటంటే దీపావళి తర్వాత మాకు మంచి రోజు అని చెప్పి మేము ఫిక్స్ అయ్యాము. అంటే ముందు సర్కార్ ఏదో వస్తుంది, దాని తర్వాత 9th అయితే మనకి బెటర్ అని చెప్పి వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లు అందరూ అడగడం, తద్వారా దాన్నే మేము డిసైడ్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి, శ్రీకాంత్ గారి క్యారెక్టర్స్ని అదిరిపోద్ది, ఇంక అందులో తిరిగేలేదండి. దుర్యోధన్ కంటే డబుల్ డోస్ ఉంటుంది, ఆపరేషన్ దుర్యోధన్ కంటే డబుల్ డోస్ ఉంటుంది. దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ రోల్ అండి, అది మనోజ్ గారు చేశారు. ఆయనకి నిజంగా చెప్తున్నానండి, సినిమాలో ఇట్కి అదొక మైల్ స్టోన్, నో డౌట్ అండి. ఇంకా దాని గురించి చెప్పకర్లేదు. కమర్షియల్ సినిమాకి కొన్ని ఎలిమెంట్స్ కావాలి. ఆ ఎలిమెంట్స్ నాకు సునీల్ రూపంలో మనోజ్ గారి రూపంలో దొరకడం జరిగింది. ఇక హీరోయిన్ కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్ యజ్ఞ శెట్టి కానీ, తర్వాత సమీర్ గారు కానీ, పోసాన్ గారు కానీ, కోటా గారు కానీ, ఇక అనుకోకుండా విలన్ని కూడా ఒక కొత్త ఆయన్ని పెట్టడం జరిగిందండి, నక్కెంట్ వంశీ అని. కొత్తగా చూస్తారు ఒక చాలా, ప్లస్ ఆయన గారు కూడా, వంశీ గారు కూడా, అలాగే సాంగ్స్ కెమెరా మన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ షకీల్ ఆయన గారు సాంగ్స్ అన్నీ కూడా ఇరక్కుట్టేయడండి, ఇంక్లూడింగ్ ఆర్ఆర్. మొన్నే ఫస్ట్ కాపీ వచ్చింది, సెన్సార్ కూడా అయ్యింది, సినిమా మొత్తం అంతా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒకటే మాట, ఎక్స్ట్రాడినరీ ఆర్ఆర్, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. అట్ ద సేమ్ టైం కెమెరామెన్ వెంకట ప్రసాద్ గారని 100% దండుపాల్యం, ఈ లైన్ ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు ఆయన. అంటే నేను కొద్దిగా ఫాస్ట్గా తీస్తానండి సినిమాది, నా 36 రోజులు ఆల్మోస్ట్ ఆల్, ఎక్కువ రోజులు అయిందండి, 36 రోజులు టాకీ అయితే, ఆ టాకీ మొత్తం చాలా ఫాస్ట్ అయింది, సాంగ్స్ యాక్షన్ కాకుండా అదిరిపోయిందండి ఫోటోగ్రఫీ. నిజంగా చాలా పెద్ద సెట్, నేను ఆయన రాలేదు, వేరే సిట్టింగ్లో ఉండి గోపిచంద్ గారు సిట్టింగ్ జరుగుతున్నాయి, ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఎడిటర్ ఉద్ధవ్ గారు ఆయన ఆపరేషన్ దుర్యోధన్ చేసి ఉన్నాడు. లక్ ఏంటంటే నాకు ఎందుకో తెలియదండి, ఆ సిమిలారిటీస్ వర్కౌట్ అయినాయి, ఆయన ఆపరేషన్ దుర్యోధనకి పనిచేసి ఉన్నాడు అనుకోకుండా నేను ఆయనే పెట్టడం జరిగింది. ఓకే అనుకోకుండా ఆయనే పెట్టడం జరిగిందండి, అది మాకు బాగా ప్లస్ అయింది, బాగా ప్లస్ అయిందండి. ముఖ్యంగా 9th హ్యాపీగా రిలీజ్ చేస్తున్నాం, సక్సెస్ కొట్టిన తర్వాత ఈ లోపల మళ్ళీ ఆడియో ఫంక్షన్ రకరకాలు ఉన్నాయి, వాటిని ఫాలోఅప్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ సార్. నవంబర్ 9th గ్రాండ్గా రిలీజ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఆపరేషన్ 2019 ఈ టైటిల్కి ఒక క్రేజ్ ఉంది, అందరికీ తెలుసు ఆపరేషన్ దుర్యోధన ఎంత పెద్ద హిట్ అయిందో. శ్రీకాంత్ గారికి ఏంటంటే అందరి హీరోల్లా కాకుండా ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది, ఏంటంటే ఈజ్ లైక్ వాటర్, ఒక వాటర్ లాగా ఏ జార్లో వేస్తే ఆ షేప్కి వెళ్ళిపోతారు. అంటే ఏ క్యారెక్టర్లోకి ఎంటర్ అయితే ఆ క్యారెక్టర్ పరంగా యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఉండే అటైర్ కానీ, ఆయన కాస్ట్యూమ్ కానీ, ఆయన గెటప్ కానీ, ఆ దీంట్లోకి పరకాయ ప్రవేశం చేసినట్టు వెళ్ళిపోతారు. అండ్ హీఈస్ అ, అందరికీ తెలిసిన విషయమే, హీఈస్ అ డైరెక్టర్స్ హీరో. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేయడం వరకే చేస్తారు తప్ప దాంట్లో వేలు పెట్టడం కానీ ఇదేందుకు అదేందుకు కానీ అనడం అనేది శ్రీకాంత్ గారి కెరీర్లోనే లేదు. సో ఆయనకి ఇది చాలా మంచి హిట్ అవ్వాలి, బాబ్జీ గారికి చాలా మంచి హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనిలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ ఇదంతా ఎలక్షన్ సీజన్ కాబట్టి పర్ఫెక్ట్ టైమింగ్, అంటే
ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కసారి లవ్ స్టోరీస్ అన్నీ వస్తుంటాయి, ఒక్కొక్కసారి యాక్షన్ ఓరియంటెడ్ వస్తుంటే, ఒక్కొక్కసారి ఇది ఏంటంటే ఎలక్షన్ సీజన్ కాబట్టి దానికి సంబంధించిన పొలిటికల్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఉండడం నిజంగా ఈ సినిమాకి ఉన్న లక్. నాకు పోస్టర్స్ చూస్తేనే అర్థమైపోతుంది మనోజ్ అండ్ సునీల్ ఎరగొట్టేసుంటారని. సో ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ, టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. సినిమా చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆపరేషన్ 2019 కోయిన్సిడెన్స్ ఏంటంటే, ఆపరేషన్ దుర్యోధన సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఇప్పటికీ 30-40 సినిమాలు చేసినా కూడా సినిమాల్లో నా క్యారెక్టర్ ఏదన్నంటే అది తప్ప ఇంకేది గుర్తురాదు జనాలకు కానీ మీడియా కానీ ఎవరికైనా. సో అదే పేరుతో మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ 2019 వస్తుంది. ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ దొరకడం నా లక్ అనుకుంటున్నాను. అండ్ కరణం బాబ్జీ గారితో మొదటి సినిమా కూడా నేను వర్క్ చేశాను. మంచి అంటే ఒక టాలెంట్తో పాటుగా ఇప్పటికీ ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఎలా చేస్తారు, ఇప్పుడు ఒక సినిమా అయిపోయిన తర్వాత రెండో సినిమా అంటే ఒక సీనియర్లా ఫీల్ అవుతారు, అలా కాకుండా ఎప్పుడు కూడా సినిమాని ఎంత బాగా తీయగలము, క్యారెక్టర్ ఎంత బాగా చూపించగలము, స్క్రిప్ట్ని ఎంత బాగా రాయగలము, ఇది ఎంతవరకు ఈ స్క్రిప్ట్ జనాలకు ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన దృక్పథం ఉన్నటువంటి డైరెక్టరు కరణం బాబ్జీ. ఇలాంటి మంచి డైరెక్టర్లు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి. ఎప్పుడో మనము చాలా అప్పుడప్పుడు అరుదుగా చూస్తుంటాం ఇలాంటి డైరెక్టర్స్ని. అంటే జనాలకు ఉపయోగపడే కాన్సెప్ట్స్ని చేయాలి, జనాల్లోంచి కాన్సెప్ట్స్ని తీసుకోవాలి, మన జీవితాల్లోంచి సంబంధించిన కాన్సెప్ట్ తీసుకోవాలనుకునే డైరెక్టర్స్. సో బాబ్జీ గారికి నా అభినందనలు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అంతేకాకుండా శ్రీకాంత్ అన్నతోటి కాంబినేషన్లో చాలా సినిమాలు చేయడం జరిగింది. శ్రీకాంత్ అన్నని మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఆయన ఏంటంటే క్యారెక్టర్ చూస్ చేసుకుంటారు, హీరోనా లేకపోతే విలనా లేదా ఇది కాదు, క్యారెక్టర్ ఎంత బాగుంది, కొత్తగా ఉందా లేదా అది చూసుకొని చేస్తారు. ఆ గెటప్ కానీ ఏదైనా సరే నేను చేయలేను అన్నట్టు కాకుండా ప్రతిదీ ట్రై చేసి బాగా చేస్తారు సిన్సియర్గా. సో శ్రీకాంత్ అన్న సిన్సియర్గా చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయి ఇప్పటివరకు. 100 సినిమాల పైనే ఆయన చేశారు. ఈ సినిమా కూడా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ సినిమా చూడండి ఒకసారి ఎలక్షన్స్ ముందు, మీరు ఓటు వేయడానికి ముందు ఈ సినిమా చూడండి, మీ ఓటు కరెక్ట్ న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. పొలిటికల్గా ఎంత గేమ్ ఆడుతున్నారు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఆఫీసర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎంత గేమ్ జరుగుతుంది మనకు తెలియకుండా మనమే ఎంత అన్యాయం అయిపోతున్నాం, మనల్ని ఎలా ఇరికిస్తున్నారు అనేది మంచిగా ఈ కాన్సెప్ట్లో చెప్పడం జరిగింది డైరెక్టర్ స్క్రిప్ట్ ద్వారా. అండ్ ఇందులో అందరు టెక్నీషియన్స్ కూడా చాలా బాగా, కెమెరామెన్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడి చాలా బాగా చేయడం జరిగింది. ఆర్టిస్టులు కూడా బాగా చేయడం జరిగింది. ఒక మంచి కంప్లీట్ ఒక మంచి మూవీ. ఇందులో మనకి మరి మంచి భోజనంతో పాటు ఒక మంచి స్వీట్ ఉంటే ఎలా ఉంటుంది అన్న టైప్లో ఈ మంచి సినిమాలో, శ్రీకాంత్ అన్న సినిమాలో మేమందరం కాకుండా ఒక మనోజ్ గారు, సునీల్ గారు మంచి క్యారెక్టర్స్ చేశారు. అది కూడా డెఫినెట్గా అందరికీ కనుల పండగగా ఉంటుంది. తప్పకుండా చూడండి, ఓ మంచి సినిమా అవుతుంది 2019 ఆపరేషన్ 2019. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. ఆపరేషన్ 2019 అండ్ లైఫ్లో మన మూవీస్ ఎన్ని మూవీస్ చేస్తుంటాం, బట్ లైఫ్లో మనకి లైఫ్ లాంగ్ చెప్పుకునేటువంటి ఒక మూవీ ఏదైనా ఉందంటే నా లైఫ్లో ఆపరేషన్ 2019 అని ఇది నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. వై బికాస్ మూవీస్ మనం ఎన్నో చేస్తుంటాం, బట్ ఇలాంటి మూవీలో ఒక పక్క కమర్షియల్ మూవీ ఫుల్ ఎంటర్టైన్ తోటి అండ్ సమాజానికి ఏం చెప్పాలో అది క్లియర్గా అది చెప్పాలనుకున్నది ఈ మూవీలో ఉంది. 110% ప్రతి ఒక్కరూ ఒక మార్కెట్లో తిరిగేటువంటి ఒక స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక ఫ్యామిలీ పర్సన్ ప్రతి ఒక్కరు ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ ఖచ్చితంగా చూడాలండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీకి మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక మంచి స్కోప్ ఇచ్చి, మా మ్యూజిక్లో అంత ఫ్రీడమ్ ఇచ్చి, ఫస్ట్ మా డైరెక్టర్ కరణం బాబ్జీ గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ ఆయన ఎంత హార్డ్ వర్క్ అయితే చేశారో ఆ ఎఫర్ట్ అంతా మా మీద కూడా పడింది. ఆయన చేసినటువంటి హార్డ్ వర్క్కి, ఆయన అనుకున్నటువంటి ఒక ఎయిమ్కి ఖచ్చితంగా ఈ మూవీ ద్వారా ఆయన రీచ్ అవుతారని 100% నేను నమ్ముతున్నాను. అండ్ మూవీని 40-50 సార్లు ఎక్కువగా చూసేది మేమే, ఎందుకంటే మాది మ్యూజిక్ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రతి సీన్ని పర్టికులర్గా చూసుకుంటూ మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాం కాబట్టి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము 40-50 టైమ్స్ చూసినా, ఇప్పుడు చూసినా అది ఎగ్జైట్మెంట్గానే ఉంటుంది ఈ మూవీ. అండ్ డెఫినెట్గా ఈ మూవీకి మీరు వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు, మీరు వెళ్ళేటప్పుడు ఇంకో ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. అండ్ డెఫినెట్గా అందరు హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇది 100% పక్క నేనైతే చెప్తున్నాను. నా జనరేషన్ వాళ్ళకి, నా తర్వాత జనరేషన్ వాళ్ళకి, నా బిఫోర్ జనరేషన్ వాళ్ళకి అందరికీ ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్ నిలబడుతుందని అండ్ డెఫినెట్గా నేను అనుకుంటున్నాను. అండ్ శ్రీకాంత్ అనే క్యారెక్టరేషన్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టరేషన్ కూడా ఒక డిఫరెంట్గా యాప్టబుల్, 110% ఈ మూవీకి అందరు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారని మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు మాకు అర్థమైపోతుంది. ఏది నాన్ సింక్లో ఉన్నా కూడా కొంచెం మాకు ఇరిటేట్ వస్తుంది. బట్ నా ఫస్ట్ టైం
ఈ మూవీలో ఎక్కడ కూడా ఈ సీన్ వీళ్ళకి సింక్ కాలేదు సింక్ కాలేదు అట్లా అనే ఎక్కడ అనిపించలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ తగ్గకుండా అండ్ ముంబై వెళ్ళడం కానీ చెన్నై వెళ్ళడం కానీ ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ టెక్నీషియన్స్ అంతా ఒక గ్రాండియర్గా కాంప్రమైజ్ కాకుండా చేసినటువంటి ఈ మూవీ అండ్ ఇంత మ్యూజిక్ చేయడానికి ప్రతి ఒక్క దానికి మాకు సపోర్ట్ ఉంటుంది పక్కన ఉంటుంది ప్రతి ఒక్క దానికి ఆయనకు తెలిసినటువంటి థాట్స్ ఎవ్రీథింగ్ మాతో షేర్ చేయడం వల్లే మాకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే వన్స్ అగైన్ డైరెక్టర్ కరణ్ బాబ్జీ గారికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో ప్రతి ఒక్క విషయానికి నన్ను నమ్మినటువంటి డైరెక్టర్ గారికి హీరో శ్రీకాంత్ నాయక్ గారికి వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా అండ్ ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఈ మూవీ చూడండి, ఈ మూవీ చూసి మీరేంటో మీకు తెలుస్తుంది, మీరు మిమ్మల్ని నమ్మండి, ఆ తర్వాత అన్ని ఇంకా మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు దిల్ రమేష్. ఈ సినిమా అలివేలమ్మ ప్రొడక్షన్స్లో మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా దొరకటం అనేదే పెద్ద అదృష్టం అండి. ఈ ఆపరేషన్ 2019 అనే సినిమా కథ ఒక ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఒక ప్రొడ్యూసర్ నిర్మించారంటే ఎవ్వరు నమ్మరండి. అంత బాగా సినిమా మొత్తం క్రౌడే ఉంటారండి. ఈ సినిమా ఈ కరణం బాబ్జీ గారు అనే డైరెక్టరు మా అలివేలమ్మ ప్రొడక్షన్స్లో ఫస్ట్ ప్రొడక్షన్గా వాళ్ళకి చేయటం ఆయన అదృష్టంగా నేను అనుకుంటున్నాను. తర్వాత నేను ఫస్ట్ టైం 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నగాడు శ్రీకాంత్ గారితో మొదటిసారి చేశానండి. 25 రోజులు ఆయనతో ట్రావెల్ చేసే క్యారెక్టరు, మంచికి నిలువెత్తు నిదర్శనం శ్రీకాంత్ గారు అని ఇండస్ట్రీలో అందరూ అంటారు. నేను ఫస్ట్ టైం చూశానండి 25 రోజులు ఆయనతో చేసి క్యారెక్టరు. అలాంటి గొప్ప పాజిటివ్ క్యారెక్టరు, నేను విలన్కు రైట్ హ్యాండ్ క్యారెక్టర్స్ చాలా చేశాను, పాజిటివ్ క్యారెక్టర్స్ తక్కువ చేసినా కూడా దాంట్లో సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ నాకు అంత పెద్ద క్యారెక్టరు నన్ను నమ్మి నాకు ఇచ్చి నాతో చేయించినందుకు ఫస్ట్ టైం నేను మా కరణం బాబ్జీ గారికి డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఈ సినిమా మల్టీస్టార్ అందరు చెప్పారు, మా ముగ్గురు ఉన్నారు, శ్రీకాంత్ గారిది అల్టిమేట్గా ఉంటుందని. ఇంతవరకు శ్రీకాంత్ గారి సినిమాలో నా పర్సనల్ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే శ్రీకాంత్ గారు చేసిన సినిమాల్లో బిగ్ కలెక్షన్స్ వచ్చే సినిమా అని నేను భావిస్తున్నాను, నేను ఫీల్ అవుతున్నానండి. ఈ సినిమా గురించి దేశ భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష లింగ భేదాలు లేకుండా, సాంఘిక ఆర్థిక రాజకీయ నైతిక భేద భావాలు లేకుండా 18 సంవత్సరాలు వయసు వచ్చిన అమ్మాయి, 21 సంవత్సరం వచ్చిన అబ్బాయి ఓటు వేసి మంచి లీడర్ని ఎన్నుకోవాలని ఎంతగా త్రికరణ శుద్ధిగా దేశంలో భావిస్తారో రాష్ట్రంలో భావిస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సినిమాని చూసి తీరవలసిన అవసరం ఉందండి. ఇప్పుడున్నటువంటి తెలుగు 2 రాష్ట్రాల్లో సినిమాని అభిమానించే సినీ అభిమానులైనటువంటి అందరూ ఖచ్చితంగా ఈ సినిమాని చూడవలసిన అవసరం ఉంది. సామాజిక ఇతివృత్తంతో సమాజానికి మంచి చేసే సినిమా రావాలి. సినిమా ప్రభావం సమాజం మీద ఎప్పుడూ పడుతుంటుంది, చెడు సినిమా అయినా మంచి సినిమా అయినా అని పత్రికలు టీవీ మీడియాలు అందరూ సామాజికవేత్తలు అందరూ మాట్లాడుతుంటారు. ఈ సినిమా 100% సమాజానికి ఉపయోగపడే సినిమా కాబట్టి ఓటు వేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూసి తీరవలసిన సినిమా. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రెడీ సార్ నమస్కారం సార్. ఇది పొలిటికల్ సినిమా కాబట్టి ఇలా నమస్కారం పెడుతున్నాను. నా పేరు గూడా రామకృష్ణ. ఈ సినిమాలో నేను జిల్లా అధ్యక్షుడు క్యారెక్టర్ చేశాను. నో డౌట్ ఇది ఇంతకుముందు ఆపరేషన్ దుర్యోధన, ఇప్పుడు ఆపరేషన్ 2019. ఈ సినిమా నేను షూటింగ్ చేసిన రోజులు డైరెక్టర్ గారు వర్క్ చేసిన ఒక ప్యాషన్ నిజంగా ఎక్సలెంట్ డైరెక్టర్ గారు, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సమకాలీన రాజకీయ పరిస్థితులకు ఒక అద్దంగా ఒక ప్రతిబింబంగా నిలుస్తుంది తప్పకుండా. ఇది శ్రీకాంత్ గారికి మరో కొత్త లైఫ్ అవుతుంది. డైరెక్టర్ గారికి తప్పకుండా నాకు సినిమాలు అవుతాయి. సినిమా కొన్నవాళ్ళు, తీసిన వాళ్ళు, నిర్మాత అందరూ సంతోషంగా ఉంటారు. మాకు కూడా ఆర్టిస్ట్గా మంచి పేరు వస్తుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.